ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నీటి సంపు గోడ కూలడంతో మేకస్వామి అనే కూలీ మృతి చెందాడు. ఇటీవల కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి అప్గ్రేడ్ చేస్తూ 30 పడకల హాస్పిటల్గా మారుస్తున్నారు. దీనిలో భాగంగానే గత నెల ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కల్లూరికి వచ్చి హాస్పిటల్ భవన నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన చేశారు. ఈ పనుల్లో భాగంగానే ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా నీటి సంపు నిర్మాణం చేపట్టారు. సంపు వద్దకు అక్కడే కూలి పనులు చేస్తున్న స్వామి రాగా ఒక్కసారిగా గోడ కూలి అతనిపై పడింది. వెంటనే స్వామిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నాసిరకంగా నీటి సంపు నిర్మాణం చేపట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మృతదేహాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుని కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.